ఆ గిరిజన కూడంలో పూజలు జరుగుతుంటే అక్కడ ప్రత్యక్షమయ్యారు హెల్త్ డైరెక్టర్. అక్కడ పూజలో పాల్గొన్నారు, ఆశీర్వచనాలు పొందారు. ఇవన్నీ ఆయనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న కోరిక ఉన్నదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీపీ పూజలు చేయడం, ఆ పూజల్లో హెల్త్ డైరెక్టర్ పాల్గొనడం మాత్రం వివాదాస్పదంగా మారింది. అయితే తాను దేవతలను కానని ఎటువంటి క్షుద్ర పూజలు చేయడం లేదని అంటున్న ఎంపీపీ విజయలక్ష్మితో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్. విషయాన్ని పరిశీలించినట్లయితే ప్రధానంగా భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలోని సుజాతన గారు ఎంపీపీగా ఉన్న విజయలక్ష్మి తర్వాత అదేవిధంగా ఆమె ఇంట్లో యాగాన్ని నిర్వహించింది. అది కూడా నారాయణే ప్రత్యంగిని అంటే దుష్టశక్తులపై ప్రత్యంగిని అంటే దుష్టశక్తులపై యుద్ధం. ఆ నేపథ్యంలో ఇక్కడ విగ్రహం అంటే పెట్టుకుని ఇక్కడ పూజలు కొనసాగిస్తున్న విషయం తెలిసింది. అయితే దీంట్లోకి యాగాలు చేసినప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి ప్రజాప్రతినిధులు అదేవిధంగా పొలిటికల్ లీడర్లు వీళ్ళంతా కూడా వస్తుంటారు. ఈ నేపథ్యంలో నిన్న డిహెచ్ అంటే వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన డిహెచ్ ఇక్కడికి రావడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ఆ నేపథ్యంలో అసలు ఎందుకు వచ్చారు, ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ జరిగే పూజలకున్న ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం మన ఎంపీపీ విజయలక్ష్మి అదేవిధంగా ఇక్కడ ఈ యాగానికి సంబంధించి నిర్వహణకర్త అయిన విజయలక్ష్మి ఉన్నారు. మీరు చెప్పండి అమ్మా, ఏం అసలు ఏం జరుగుతుంది? గత 2 సంవత్సరాల నుంచి ప్రత్యంగిరా దేవి హోమం చేస్తున్నాను. ఈ హోమంలో ఈ నియోజకవర్గంలో ఉన్న లీడర్స్ కూడా అందరూ రావడం జరిగింది. కోరం కనకయ్య గారు కూడా ఇదే హోమానికి పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, వైస్ కంచర్ల గారు వీళ్ళందరూ వచ్చి ఈ హోమంలో కూడా పాల్గొనడం జరిగింది. డిహెచ్ అంటే శ్రీనివాసరావు గారు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు వచ్చారు అంటే మాకు సమస్యలు, ఒక గిరిజన ప్రాంతంలో చాలా మంది కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు. మీ ఇంట్లో జరిగిన యాగంలో డిహెచ్ పాల్గొనటం అనేది ఒక చర్చనీయాంశం జరిగింది, ఆయన ఎందుకు పాల్గొన్నాడు అనేది అంటున్నారు. అంటే నేను రోజు హోమము చేస్తూనే ఉంటాను. ఆ సార్ రావడం, నేను చేయడం కొత్త కాదు. సార్ రావడం వల్లనే నేను హోమం చేయడం కూడా అది లేదు. అది హోమము ఆ టైంకి నేను చేస్తున్నాను. ఆ టైంకి చేసినప్పుడు నేను మంగళవారం రాహుకేతు పూజలు అమ్మవారికి ఇంట్లోనే చేస్తాను. అది ఆ టైంకి ఆ సార్ రావడం, ఆ హోమ కార్యక్రమంలో అందరు చాలా మంది ఉన్నారు. అందులో వాళ్ళు కూడా, సార్ మీరు హోమంలో కూడా పాల్గొనండి, మా కులదేవత ఇక్కడ అమ్మవారు దర్శించుకునే భాగ్యం ఉంటది కదా. అంటే అతను హోమం చుట్టూ తిరిగాడు, అదేవిధంగా అతనికి ఏమైనా అంటే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది, దానికి ఏమైనా మీరు ఆశీర్వచనం ఇవ్వటం అనేది జరిగిందా? అది ఏం లేదు సార్, అటువంటి వార్త గాని అటువంటి విషయాలు గాని ఆ సార్ ఎప్పుడు తీసుకురాలేదు. ఒకటి ఈ రోగస్తుల గురించి, హెల్త్ క్యాంపు గురించి, ఆ ఒక్క విషయం గురించే మాట్లాడాను. అసలు వేరే విషయము కూడా అతను, అది కూడా రాజకీయ విషయము, అది రానే రాలేదు. అటువంటి చర్చలు కూడా ప్రచారం జరగడం అది కరెక్టు కాదు. మళ్ళీ క్షుద్ర పూజ అని అంటున్నారు. ఇక్కడ నియోజకవర్గంలో అందరూ వస్తారు, పూజలు కూడా చూస్తున్నారు. అప్పుడు లేని క్షుద్ర పూజ ఈసారి వచ్చినప్పుడే ఎందుకు క్షుద్ర పూజ చేస్తాను నేను? అప్పుడు ఎందుకు మాత్రము మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు ఈసారి రావడం న్యూస్ గా మారింది? ఒకటి నియోజకవర్గంలో వచ్చారు, ఈ మిర్చి హోమము వచ్చినప్పుడే అందరూ పాల్గొన్నారు. జిల్లా చైర్పర్సన్ కనకయ్య గారు కూడా ఉన్నారు ఈ మిర్చి హోమం చేసినప్పుడు. ఒకటి ఎమ్మెల్యే గారు, కంచర్ల గారు, మున్సిపల్ చైర్పర్సన్, ఎంపీలతో అందరూ వచ్చినప్పుడు ఈ హోమం పాల్గొన్నప్పుడు, మరి ఆ సార్ వచ్చినప్పుడు నేను హోమం అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. అప్పటి నుంచి లేనిది ఈ రోజు కొత్తగా ఎందుకు మారడం జరుగుతుందో అది నాకు తెలియదు. కానీ సార్ మాత్రం హెల్త్ పరంగా ఒకటి మంచి చేయాలని నాన్నగారి ఉద్దేశంతో, ట్రస్ట్ పెట్టాలనే ఉద్దేశంతో వచ్చారు. దానికి వేరేలాగా రాజకీయంగా బురద చల్లడము. అంటే ఇక్కడ ఎక్కువగా మీరు పూజలు చేస్తుంటారా, అదే విధంగా మీరు ఏమైనా డబ్బులు తీసుకోవడం జరుగుతుంటుందా? నేను ఎప్పుడు సేవా కార్యక్రమంలోనే పాల్గొంటాను, గాని నేను ఎప్పుడు కూడా డబ్బులు ఆశించను, ఎవరి దగ్గర తీసుకోను, సేవాభావంతో నే ఉంటాను. అలాంటి దురుద్దేశము నాకు లేదు. అంటే మీరు ప్రధానంగా 2.5 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ఎంపీపీగా ఉన్నారు, ఎంపీపీగా ఉన్న మీరు వ్యక్తులు ఇట్లా పూజలు చేయటం కానీ ఒక దేవతగా అభివర్ణించుకోవటం కానీ ఎలా చూడాలి? ఒకటి
నేను దేవత అని చెప్పడం కూడా అది కరెక్ట్ కాదు. అలాంటి ప్రచారం పదే పదే కొత్త దేవత వెలిసింది కొత్త దేవత వెలిసింది అని అంటున్నారు. అది ప్రచారంలో అది వినడం కూడా నాకు అసంభవం అనిపిస్తుంది. అది చాలా కరెక్ట్ కాదు. నేను ఒక అమ్మవారిని కొలుస్తున్నాను. నాకు అమ్మవారు అంటే ఇష్టము. నా వ్యక్తిగతంగా నేను పూజలు చేస్తున్నాను. అది నా ఇంట్లో చేసుకుంటున్నాను.